మృదువర్షిని ఆ పాప ప్రత్యేకించి మీరు మీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి పాప కరీంనగర్ జిల్లాలో, సో మీ యొక్క ఎంపీ నియోజకవర్గంలో పరిధిలో ఉన్నటువంటి పాప, ఆ అమ్మాయిని మీరు దత్తత తీసుకుని మీ సొంత చెల్లెల్లాగా ఆ అమ్మాయిని పైకి తేవాలని కోరుకున్నాం. అలాగే నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఇద్దరిని మనం అందులో ఒకరిని చూసాం, మన గ్రామీణ సైంటిస్టు, అలాగే ఇంకొక అతన్ని చూడబోతారు, గట్టు శంకర్ని. గౌరవనీయులు, ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమంలో మాకు పాల్గొనే ఒక దివ్యమైన అవకాశం ఇవ్వడమే కాకుండా ఇంతమంది యువకులను యువతను సమీకరించి ఒక మంచి కార్యక్రమంలో వారందరినీ కూడా భాగస్వాములు చేసిన గౌరవనీయులు, పెద్దలు, పరిపూర్ణమైన జీవితాన్ని అందరూ కూడా గడపాలనే ఒక సదుద్దేశంతో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్వామి పరిపూర్ణానంద గారికి, గౌరవ పెద్దలు చాలామంది వేదిక ముందున్నారు, ఎందరో మహానుభావులు, వారందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, స్వామి వివేకానంద గారు చెప్పిన ఒక మాట, ఒక సూక్తి మాత్రమే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఎంతకాలం జీవించామన్నది కాదు, ఎలా జీవించామనేది ముఖ్యం అనే ఒక మాట. ఈరోజు నిజంగా కూడా ఈ ఐదుగురిని నేను ఇంత దివ్యమైన అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. ఈ ఐదుగురు యువ సంకల్ప దివస్ సందర్భంగా మీరు ఎవరికైతే ప్రోత్సాహకం అందజేస్తూ ఉన్నారో హృదయపూర్వకంగా భారత్ టుడే వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులు సుమన్ గారు, స్వామీజీ ఒకవైపు నుంచి చెప్తానే ఉన్నారు, వారు నాకు చెవిలో చెప్తా ఉన్నారు, అన్న నా పార్లమెంట్కి సంబంధించిన పాప, మరి నేను ఒక నెల జీతం 1,00,000 రూపాయలు ఆ అమ్మాయికి ముందుగా ప్రోత్సాహకంగా ఇస్తాను అని వారు ప్రకటించారు. నేను వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, స్వామీజీ మీరేమనుకోనంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న ఈ ఎనర్జీ చూసిన తర్వాత, ఎనర్జీ ఫీల్ అయిన తర్వాత, సానుభూతితో కాదు అనుభూతితో చెప్తున్న మాట, ఈరోజు కేవలం నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇద్దరు, అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అమ్మాయి అని కాదు, ఆ మిగతా ఇద్దరికి కూడా నా వంతున వ్యక్తిగతంగా మరి తలా 1,00,000 రూపాయలు నేను కూడా ప్రోత్సాహకంగా వారికి ప్రకటిస్తూ, మీ అందరికీ కూడా ముఖ్యంగా స్వామివారు చెప్పినట్టు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే ఒక దివ్యమైన అనుభూతిని మాకు కలిగించినందుకు, అదే రకంగా ఈరోజు భారతదేశాన్ని తీసుకుంటే, ఇందాక రాఘవేంద్ర గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు, భారతదేశాన్ని తీసుకుంటే రాఘవేంద్ర గారు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు ఇక్కడ. ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ అందరూ ఉన్న పిల్లలందరూ కూడా నాకు తెలుసు, దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక సాధనాన్ని వాడుతూనే ఉన్నారు, ఒక ఫేస్బుక్, ఒక ట్విట్టర్, ఒక ఇన్స్టాగ్రామ్, ఒక స్నాప్చాట్ వాడుతున్నారు కదా. ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా మరి, ఇలాంటి చిన్న చిన్న సృష్టిని, అంటే అవి ఏవి కూడా రాకెట్ సైన్స్ కాదు, బ్రహ్మ పదార్థాలు కాదు, కనిపెట్టలేనంత గొప్ప విషయాలు ఏమి కావు, కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యువకులందరినీ అడిక్ట్స్గా మార్చేసిన, అడిక్ట్ చేసిన ఇలాంటి సోషల్ మీడియా అవుట్లెట్స్ని ఒక భారతీయుడు ఎందుకు సృష్టించలేకపోయాడన్న ఆలోచన ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఈరోజు భారతదేశ జనాభా చూసుకుంటే సగానికి పైగా ఏ దేశానికి లేని అపురూపమైన సంపద మానవ వనరులు మన దేశానికి మాత్రమే ఉన్నాయి. 50% పైగా భారతీయుల్లో జనాభా 27 ఏళ్ళ కన్నా తక్కువ వయసున్న యువ దేశం, యువ మరి నాయకత్వం ఉన్న దేశం, యువ మానవ వనరుల సంపద ఉన్న ఒక దేశం భారతదేశం. మరి ఇట్లాంటి దేశంలో ఆలోచనలకు కొదవలేదు, శక్తికి కొదవలేదు, ఈరోజు భారతీయుల మేధస్సును ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ గుర్తిస్తూ ఉన్నారు, కానీ మనలోంచి మనలో ఉన్న శక్తిని బయటికి తీసే మరి ఒక ప్రయత్నాన్ని మాత్రం మనం అనుకున్నంత గొప్పగా, ప్రపంచానికే నాయకత్వం వహించే శక్తి ఉన్న భారతదేశంలో అనుకున్నంత గొప్పగా మన వైపు నుంచి మరి గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ మాత్రం రావడం లేదు, అది వాస్తవం. మరి ఈరోజున్న యువత కూడా అందరూ కూడా ఆలోచించాల్సింది, కేవలం జాబ్ సీకర్స్గానే ఉండకుండా, ఉద్యోగార్థులుగానే ఉండకుండా, జాబ్ క్రియేటర్స్గా, సంపద సృష్టికర్తలుగా, ఉద్యోగాల సృష్టికర్తలుగా ఎదిగే దిశగా అందరం కూడా నడవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి ఈ ఐదుగురు మనందరికీ కూడా ప్రేరణగా నిలిచినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, ఇందాక నేను చెప్పినట్టు ఎంపీ గారు, అదే రకంగా ఎంపీ గారేమో ఆ అమ్మాయి మృదుభాషిణి కోసం తను 1 నెల జీతాన్ని తాను విరాళంగా ఇస్తాన్నారు, నేను వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా ఐదుగురికి నా తరఫున కూడా 1,00,000 రూపాయలు రేపే భారత్ టుడేకి అందజేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, స్వామివారు నన్ను మన్నించాలి, ఎందుకంటే ఎలక్షన్ల మధ్యలో ఉన్నాం మీకు తెలుసు కాబట్టి, మరి మాకు ఇంకా ఒక వేరే
పొలిటికల్ కార్యక్రమం ఉంది కాబట్టి నన్ను మన్నించాలని, మీ అభిభాషణ వినకుండానే వెళ్ళిపోతున్నందుకు హృదయపూర్వకంగా మరి మమ్మల్ని మరి ఇంత మంచి ఆశీర్వాదం కూడా ఇచ్చారు, మీరు హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ తారక రామారావు గారు. పెద్ద మనుషులకు పెద్ద మనసులు కూడా ఉంటాయని ఈరోజు మీ మాటల ద్వారా తెలిసింది. మీ ఆధ్వర్యంలో తెలంగాణ ఐటీఏ కాక అన్ని రంగాలు కూడా ఎన్నో ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తుందన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారు. ఆ విశ్వాసాన్ని మించిన అభివృద్ధి మీరు చేయాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ కేటీఆర్ గారు మరియు బాల్క సుమన్ గారు ఈరోజు మాతో పాటు ఇక్కడ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి స్పెండ్ చేసినందుకు. అంతేకాదు యూత్ ఐకాన్ అవార్డ్స్ ఇవ్వాలి అన్న సంకల్పం భారత్ టుడే ఛానల్కు వచ్చింది. పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారు ఆశీర్వాదంతో వారి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాకు సహకరించినందుకు, అదేవిధంగా తాము స్వయంగా వీళ్ళకి అవార్డు అందుకుంటున్న వారికి పారితోషికాన్ని మీరు ప్రకటించినందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు శ్రీ కేటీఆర్ గారిని పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారు ఒక మొమెంటోతో సత్కరిస్తున్నారు, అలానే ఎంపీ బాల్క సుమన్ గారిని కూడా సత్కరిస్తున్నారు. యువ సంకల్ప్ దివస్, నిజంగా ఇది మరపురాని రోజుగా ఉంటుంది. ఎందరికో స్ఫూర్తివంతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిజంగా ఆనందంగా ఉంది. ఇప్పుడు వెరైటీ రాతతో ఎన్నో అవార్డులు గెలుచుకున్న నారాయణరావు గారికి యూత్ ఐకాన్ అవార్డుతో సత్కరించడానికి నెహ్రూ యువ కేంద్ర సంఘటన జాతీయ వైస్ చైర్మన్ శ్రీ పేరాల చంద్రశేఖరరావు గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు శ్రీ పేరాల చంద్రశేఖరరావు గారిని భారత్ టుడే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీ రామ్మోహన్ గారు సత్కరిస్తారు. వారు వేదిక మీదకి వస్తుండగానే ఒక్కసారి మనం లక్ష్య సాధనలో సఫలీకృతుడైన విజయనగరం జిల్లాకు చెందిన సూరపరెడ్డి నారాయణరావు గారి గురించి ఒక్కసారి మనం చూద్దాం. బ్రహ్మరాత ఎవరికీ అర్థం కాని రాతను ఇలా అంటారు. ఇక్కడ మనం చూస్తున్నది నారాయణరావు రాత. ఇది కూడా అంతే, ఎవ్వరికీ అర్థం కాదు. కాకపోతే అద్దంలో చూస్తే మాత్రం అతి స్పష్టంగా అర్థమైపోతుంది. తెలుగును తిరగేసి రాయటం కష్టపడితే మాకు వస్తుంది అనుకుంటున్నారు కదూ. ఈ మాత్రమే అయితే నారాయణరావును అవార్డులు వరించేవే కావు. నారాయణరావుది విజయనగరం జిల్లాలోని చల్లపేట అనే చిన్న గ్రామం. నిరుపేద రైతు కుటుంబం, తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు, డిగ్రీ దాకా గవర్నమెంట్ ఎడ్యుకేషనే. జీవితంలో ఏదో సాధించాలని తపన, పట్టుదల. అందుకే గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నాడు. ఏదో కసి, తనకు తన ఊరివారికి పేరు రావాలంటే డిఫరెంట్గా ఏదైనా చెయ్యాలి. ఫలితం ఈ రివర్స్ గేర్. మాతృభాష తెలుగులో మాత్రమే కాదు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, ఒడిస్సీ, బెంగాలీ, ఇలా 15 భాషలను అవలీలగా తిరగేసి రాయగలడు నారాయణరావు. యూత్ అంటే జాలీగా ఎంజాయ్ చేయడానికి మాత్రమే కాదు, ఇలా తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని నిరూపించిన నారాయణరావును భారత్ టుడే అభినందిస్తుంది. శ్రీ నారాయణరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నారాయణరావు గారిని సత్కరిస్తున్న శ్రీ పేరాల శేఖర్ గారు బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చురుకైన పాత్ర వహిస్తూ కళాశాల విద్యాభ్యాసం తరువాత అఖిల భారత విద్యార్థి పరిషత్లో 25 సంవత్సరాలకు పైగా రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి దాకా వివిధ బాధ్యతల్లో పనిచేశారు. ఆ తరువాత భారతీయ జనతా పార్టీ ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జిగా 8 సంవత్సరాల పాటు అవిరిళ్ల కృషి చేశారు. ప్రస్తుతం ఎన్వైకేఎస్ వైస్ చైర్మన్గా దేశవ్యాప్తంగా యువతరాన్ని ఉత్తేజపరిచే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాల్టి ఈ కార్యక్రమంలో శేఖర్జీ చేతుల మీదుగా ఈ సన్మానం జరగడం నిజంగా నారాయణరావు గారికి ఒక అద్భుతమైన తీపి గుర్తుగా మిగిలిపోతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. నారాయణరావు గారికి యూత్ ఐకాన్ అవార్డును అందజేసి శ్రీ పేరాల శేఖరరావు గారు ఇప్పుడు వారిని సత్కరించారు. మీరందరూ మరొకసారి కరతాళ ధ్వనులు మిన్నంటి పోవాల్సిందిగా కోరుతున్నాం, ఎందుకంటే యూత్ ఐకాన్ అతను.
ఒక రెండు నిమిషాలు మీ అమూల్యమైన ప్రసంగాన్ని విందాం. రాబోయే కాలంలో మొత్తం రెండు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఇటువంటి అనేక రకాల అద్భుతమైన కార్యక్రమాలకు ఇది ఒక శుభారంభం మాత్రమే, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే. తప్పకుండా పరిపూర్ణానంద గారి ఆశీస్సులతో, పరిపూర్ణానంద గారి ఆశయాలకు అనుగుణంగా ఈ 10 లక్షల మంది యువతను మనందరం కలిసి రెండు రాష్ట్రాల్లో అనేక సమస్యలకు పరిష్కారం ఇచ్చే దిశలో యువశక్తిని తప్పనిసరిగా తీర్చిదిద్దడంలో మనందరం వాడుతూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నారాయణరావు గారు ఒక్క నిమిషం వారి ఆనందాన్ని మనతో పాటు పంచుకుంటారు. నారాయణరావు గారు, వేదిక విచ్చేసిన పెద్దలు చిన్నలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అవార్డు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా అమ్మ నాన్న అన్నయ్యలకు వెరీ థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి వీటిలన్నింటికి మా ఇంటి వాళ్ళే బాగా ప్రోత్సహిస్తారు. మా చల్లపేట వాసయులకు, విజయనగరం జిల్లా ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్పెషల్గా పరిపూర్ణానంద స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చిన భారత్ టుడే వారికి నా ధన్యవాదాలు. आजा आजा जिंदे शामी आने के तले है, आजा जरी वाले नीले आजमाने के तले है. శాస్త్రీయ సంగీతంలో తమకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న వారు స్వర వీణాపాణి సంగీత దర్శకులు శ్రీ వీణాపాణి గారు. వీణాపాణి గారు, మిథునం అన్న ఒక అద్భుతమైన చిత్రానికి సంగీతాన్ని కూడా అందించడం జరిగింది. అలానే దేవస్థానం అన్న సినిమా కూడా సంగీతం అందించారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, స్వామి వివేకానందుని వివేకాన్ని పరిపూర్ణంగా పొందుపరుచుకున్న పరిపూర్ణానంద స్వామివారికి తొలిగా నా నమోవాకులు తెలియజేసుకుంటూ, పుట్టిన నేల తల్లి పాలిచ్చిన ముద్దుల తల్లి మాట మాగాణులనిచ్చిన పలుకు తల్లి ఈ ముగ్గురి తీరు తెలుపగా, పుట్టిన గడ్డకు ఎదురు నిలిచి సరితూగిడి స్వర్గము లేనిలేదు ఆ మట్టికి మారుగా మనసు దోచడి యంత్రము సృష్టి ఎందు భూతద్దము వేసి చూచినను ఎచ్చట కానరాదు స్పృశించిన చాలు మట్టి నీకిచ్చడి మధురమైన అనుభూతుల పొరల తెరలు తొలగించుతూ చూడు బాల్యమున ముద్దుగా బొద్దుగా వచ్చిరాని వయ్యారుపు నడకల పరుగు పరుగుతో బోసిగ నవ్వు నింపుతూ బోలెడు మట్టి బిడ్డలను పప్పు చెక్కలుగా గోడల మొత్తన దాగి దాగి పలహారముగా అతని ఉరుకు పెట్టి ఆ మట్టిల దుర్లి దుర్లి ఆటాడగా అలుపురాగా ఆ గోడకు జారి నిద్రలో జోగిన వేళ జన్మకి రాధిక రాదు రాదు ఆ తీయటి కమ్మటి గుర్తులు పురిటిగడ్డపై మట్టికి వాసనుండుట మహత్తరమైన సత్యమే దానిని నిగ్గు తేల్చునది నీ మదిలో మమకార బంధమే ప్రాణములున్న వరకు నీ ఊరను పేరును కలవరించు ఆ భాగ్యమే చాలు చాలు నీ మనసున నిండుగా పదిలపరచుటే 10,000 కోటి నీ జన్మలు కోరడి పుణ్యభూమిలో పుట్టిన ధన్యజీవివై మేలుకు మేలు చేసిన సమున్నత భావశీలివై కీడుకు కూడా మేలు వనరించడి ధార్మిక బుద్ధిశాలివై ఊరిని ఊరకనే తలవక ఉపకారము చేయు ధ్యాసలో గర్వము వద్దు నీకు ఆ మట్టిని ముద్దిడి భాగ్యమే చాలు జన్మలే చాలవు తీరని రుణముల తీపి గుర్తులవు వింతలు వింతగాక పలు జన్మలు సాధ్యమే ఒక్క జన్మలు బిడ్డకు జన్మనిచ్చు ప్రతి కానుపు తల్లికి పునర్జన్మయే అర్థము కాని ఈ క్రియకు ఆదియు అంతము అమ్మ ఒక్కతే సృష్టికి మూలమైన ఆ దేవుని చేతుల బొమ్మ అమ్మ ప్రతి సృష్టిని చేయగలటి సాధనాశక్తికి మారు రూపు నీ తల్లికి సాటి లేరు లేరెక్కడ వేరెవరైనా చూపగా పాలుగా రక్త బిందువుల మార్చిని మంత్రము అమ్మ సొంతమే కాదనకుండా లేదనక బిడ్డకు స్తన్యమునిచ్చి ధన్యతను పొందడి మాతృమూర్తి నీ జన్మకు కారణ కరుణ రూపమై ధ్యానము చేయు ఎల్లప్పుడు ధ్యాసయు శ్వాసయు బిడ్డ కోసమే ఓర్పుకు మారు పేరు ఓదార్పే ఇంటి పేరు ఔదార్యము అసలు పేరు మమకారము ముద్దు పేరు అనురాగమే అమ్మ పేరు అలు పెరగని ఆత్మస్థైర్యం ఒక ధైర్యమునిచ్చడి దిట్ట అమ్మకు అనుసన్న స్వార్థము శాశ్వతముగా తిరుగుచుంటు భూమిలా బిడ్డల యోగక్షేమమే ఆమెకు ముఖ్యము గనక జన్మనే ఇచ్చిన తల్లికి మాట తడవగా ఇచ్చితి ఇచ్చితిరను
గురించి గొప్పగా చెప్పిడి బిడ్డల పిచ్చి మాటలకు అర్థములుండున ఏని కంటూను వెతికిన ఏమి ఫలితము? పుచ్చిన పుచ్చకాయలో తీపిగా పుచ్చుకొనటనే భావన ఉన్న అమ్మ, నువ్విచ్చిన ప్రేమ మాత్రమే జీవిత కాలము పుచ్చుకొనటకే పుట్టిదినన్న కన్న ఆ తీపికి రుచిని చెప్ప. ఏ దేవుడు నోరు మెదుపునో లెక్కకు ఒక్కడుండునా? పుట్టుకు నుండి నోరు గల జీవివి మాత్రమే మూగిముద్దువే. భాషల తల్లి జాలిపడి తెలుగు నుగ్గు పాలలో కలిపిన భాగ్యమే నేడు నీకు ఈ మాటల పుట్టలు తేనె పట్టులుగా తీపి గుట్టలై హాయిగా తెలుగు తల్లి పద సంపద చెట్టుకు ఊయలై కోయిల కూతలాంటి కులుకైన కవిత్వ కన్నె సొసలై పద్యపు గద్యపు నృత్యలై సంగీతపు సుస్వర వీణా పాణి అయి హరికథ బుర్ర కథలుగా అద్భుత దుష్ట శ్రవణ కావ్యాలకు మాటల ఊటల మూట బావులై భాషకు అసలు సిస్సలైన యాసల ఊసల ప్రౌఢ కాంతయ్యై చక్కెలి ఇంతల జానపదాలకు కిన్నెర సానుల పల్లె కాంతులై అవనిలోనే అలరారడి భాషల తెలుగు మిన్నయ్యై భూమికి హక్కులైన నలుదిక్కులు పెట్టిన నీకు ఖ్యాతినందించిన తెలుగు తల్లి నీకీయన దగ్గర దాచుకున్నది తీయని తెలుగు జాతికే సేవల గొప్పలు వద్దు వద్దు. నీ బ్రతుకు వెలుగునిచ్చు పద సంపదకే ప్రతిరోజు మృక్కుతూ ముగ్గురు తల్లుల రుణము తీర్పు నీ జన్మల జన్మలు వేయి చాలున. పట్టణ చేత పట్టుకుని ఆకలి ముద్దల బారసాలకై రివ్వున రివ్వుమంటూ శరవేగముతో పయనించు బాటసారెక్కడ రెక్కల ముక్కలు చేసుకుని నువ్వు పట్టిన చెమట బిందువులలో తన తల్లులుగా ప్రతిబింబ రూపములు సూచించు అక్కున చేర్చుకుని నీ ఆనందము నొందుతుండు గుండె గాయాలకు ప్రేమని విన్నరాసి తడియారని కన్నుల తీపి జ్ఞాపకాలన్నింటిని మనం వేసుకుని నిత్యము నూతన శక్తి పొందుతూ బంగారు భవితకు నాంది పలుకుతూ అనితర సాధ్యమైన విజ్ఞానపు ఊడల మరి చెట్టువై నీతి నియమ సూత్రాలకు ఉత్తమ మాన రూపమై ముందుకు సాగు సాహసికి సర్వము సాధ్యము శ్రీకర శుభములు అన్ని వేళలా. వినపాని గారు కంజీర వాయిస్తుంటే మాత్రమే ఇంతకుముందు నేను చూడటం జరిగింది, ఆ భాగ్యం నాకు దక్కింది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను అనుకుంటున్నా, మీరు కూడా అలానే అనుకుంటున్నారు అనుకుంటూ మీ చప్పట్లు ఆ సమాధానం చెప్తాయనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతం వినపాని గారు, ధన్యవాదాలండి. యువ సంకల్ప్ దివస్ లో కీలక ఘట్టంలోకి చేరుకుంటున్నాం. మరి కాసేపట్లో పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారి దివ్య సందేశం ఉండబోతోంది. ఇప్పుడు మరో అవార్డు గ్రహీత గట్టు శంకర్. ఆర్ద్రత నిండిన జీవితానికి పరిమళించే మానవత్వానికి మారుపేరు శంకర్. అమ్మా నాన్న అయిన వారు అందరికీ దూరమైన వారికి అన్నీ గట్టు శంకరే. అమ్మా నాన్న ఆశ్రమంలోకి అడుగు పెడితేనే కానీ అక్కడి దివ్యత్వం ఏంటో అర్థం కాదు. అదేంటో ఒకసారి చూద్దామా? భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన. అమ్మ ఒడి దూరమైంది, నాన్న పాలన కరువైంది, కాలగమనంలో మతిస్థిమితం లేకుండా పోయింది. కానీ అమ్మ లేకున్నా నాన్న రాకున్నా అన్నీ నేనే అంటూ ఆప్యాయత పంచే ఆపన్న హస్తం ఒకటుంది. అతని గట్టు శంకర్. ఇదిగో ఇలా మతిస్థిమితం కోల్పోయి తమ వారెవరో ఎక్కడుంటారో తెలియక ఆకలి దప్పుల్ని పట్టించుకోవలసిన అవసరం కూడా లేని స్థితిలో వీధుల్లో తిరుగాడే అభాగ్యులకు గట్టు శంకరే అమ్మ, నాన్న, తోబుట్టువు అన్ని. నల్గొండ జిల్లా చౌటుప్పల్లో శంకర్ నిర్వహిస్తున్న అమ్మా నాన్న ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ఇలాంటి అతిథుల సంఖ్య 340 దాకా ఉంటుంది. కన్న తల్లిదండ్రుల్ని కానివారిగా భావించే ప్రబుద్ధులున్న నేటి కాలంలో ముక్కు మొహం తెలియని వారిని ఆత్మబంధువులుగా భావించే గట్టు శంకర్ను భారత్ టుడే అభినందిస్తోంది. అతనికి మరింత శక్తినివ్వాలని భగవంతుని ప్రార్థిస్తోంది. శంకర్ సదాశయం నుండి యువతరం స్ఫూర్తి పొందాలని ఆశిస్తోంది. అమ్మా నాన్న ఆశ్రమ నిర్వాహకులు శ్రీ గట్టు శంకర్ గారికి యూత్ ఐకాన్ అవార్డు ఇవ్వాల్సిందిగా నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ అధినేత శ్రీ అల్లూరి అనంత వెంకటరాజు గారిని సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రంగరాజు గారి నేతృత్వ సారథ్యంలో నడుస్తున్న నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ సంస్థ, దాని గురించి తెలియని వారుండరు, నాణ్యమైన నిర్మాణాలకు పెట్టింది పేరు నాగార్జున కన్స్ట్రక్షన్స్.
వేల కోట్ల రూపాయల టర్నోవర్తో వ్యాపారాలు ఉన్నా సరే అనుక్షణం సమాజం కోసం తప్పించటం, ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయటం, ఆ పన్నులకు మేమున్నామంటూ ఆదుకోవటం రంగరాజు గారి ప్రత్యేకత. శ్రీ ఏవి రంగరాజు గారి చేతుల మీదుగా అవార్డును అందుకోవటానికి అమ్మా నాన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గట్టు శంకర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలానే ఏవి రంగరాజు గారిని సన్మానిస్తున్నవారు భారత్ టుడే ఎడిటర్ శ్రీ విజయ్ కుమార్ బరార్ గారు, శ్రీమతి రంగరాజు గారిని కూడా అమ్మగారిని సత్కరిస్తున్నవారు రామలక్ష్మి గారు. ఇప్పుడు గట్టు శంకర్ గారికి యూత్ ఐకాన్ అవార్డుతో శ్రీ గట్టు శంకర్ గారిని సత్కరించవలసిందిగా ఈ వీ రంగరాజు గారిని కోరుతున్నాం. ఇప్పుడు శ్రీ గట్టు శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఏవి రంగరాజు గారు. భారత్ టుడే నుంచి ఈరోజు నాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. పరిపూర్ణానంద స్వామి గారు మమ్మల్ని గుర్తించి, మా సేవను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు గట్టు శంకర్, నల్గొండ జిల్లా చౌటుపల్లో ఆశ్రమం ఉంది. మీరు చాలా మాటలు టీవీలలో కూడా చూస్తుంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చాలా సందర్భాల్లో చాలా వాళ్ళు చాలామంది అంటుంటారు. ఈరోజు మత్తిసింతం గోల్పై మట్టిలాగా బతుకుతున్నారు, పెంట కుప్పల పొంటి జీవిస్తున్నారు, అన్నం లేక చాలా అవస్థలు పడుతున్నారు. వాళ్ళు మనుషులే. 350 మంది, నా వయసు 30 సంవత్సరాలు, 300 మందికి పునర్జన్మ కల్పించిన, ఆ అవకాశం ఇచ్చిన భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ జిల్లా, 2 రాష్ట్రాలలో ప్రతి జిల్లా తిరిగాను. ఒక్కొక్క జిల్లాలో మత్స్యసింహం గోల్పై 200 నుంచి 300 మంది అన్నం లేక చాలామంది జీవిస్తున్నారు. ఇప్పుడు చలికాలము, పాపం ఎలా ఉన్నారో తెలియదు, దాని గురించి ఆలోచిస్తుంటాను. నాదొకటే ఆదర్శం, ఈ మత్స్యసింహం గోల్పై రోడ్డు మీద పిచ్చివాళ్ళలాగా తిరుగుతున్న ఎందరో మనం చూస్తుంటాము. వాళ్ళు కూడా మనలాగా బ్రతికిన వాళ్ళే. మంచి మంచి చదువులు చదువుకొని మత్స్యసింహం గోల్పై ఇంటికి వెళ్ళాలంటే దారులు తెలియక అలా రోడ్డు మీద జీవిస్తూ అన్నం లేక రోడ్డు ప్రమాదంలో ఎంతోమంది చనిపోతున్నారు. నా చిన్నప్పటి నుంచి ఒక కోరిక, మనుషులను మనుషులాగా చూడాలి, అందరినీ గౌరవించాలి, నీతి నిజాయితీగా బతకాలి. బతికినన్ని రోజులు నిజాయితీగా బతికితే ఆ భగవంతుడు మనకు అన్నీ ఇస్తాడని నేను నమ్ముతాను. ఈరోజు 300 మందిని అమ్మనైన సంస్థ పోషిస్తుంది. నేను ఎవరిని ఏ రోజు ఎవరిని 1 రూపాయి కూడా అడగాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా సేవను తెలుసుకొని ఆ భగవంతుడు మీ రూపంలో మా ఆశ్రమానికి అందిస్తుందంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. పరిపూర్ణానంద స్వామి గారు మాకు అవకాశం ఇస్తే, నాది ఒక కోరిక ఉంది స్వామి, తెలంగాణ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ జిల్లాలో, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 200 మత్స్యసింహం గోల్పై, ఈ మత్స్యసింహం గోల్పోయిన వాళ్ళందరూ మిస్సింగ్, వాళ్ళ తల్లిదండ్రులు వెతుకుతుంటారు. పోలీస్ స్టేషన్లో చాలా మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. ఈ మత్స్యసింహం గోల్పోయిన వాళ్ళు మనం పట్టించుకోము. ఎంతోమంది మిస్సింగ్, వీళ్ళు దొరకరు, పోలీసు వాళ్ళు పట్టించుకోరు. మేము 6 సంవత్సరాలలో 150 వారి వారి కుటుంబాలకు చేర్చడం జరిగింది. అందరూ
10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 18 సంవత్సరాలు జార్ఖండ్ అలా పాప పుట్టినప్పుడు మత్స్యంతం కోల్పోయి జార్ఖండ్ నుంచి బయలుదేరాడు. కరీంనగర్లో మేము టేకప్ చేశాము. అలా పాప 18 సంవత్సరాల వయసు వచ్చింది. అతను మంచిగా ట్రీట్మెంట్ అందించిన తర్వాత అడ్రస్ చెప్తే వారి కుటుంబ సభ్యులకు పంపించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అప్పుడు అనిపించింది ఈ మిస్సింగ్ కేసెస్ పరిష్కారము ఒకటే మార్గం. ఈ మత్స్యంతం కోల్పోయి రోడ్డు మీద తిరుగుతున్న ఈ అభాగ్యులను ఒక గొడుగు కింద చేర్చినట్టయితే 90% మిస్సింగ్ కేసెస్ పరిష్కారం అవుతాయి. వాళ్లకు పునర్జన్మ కల్పించి కొత్త జీవితాన్ని మనం ఇవ్వగలుగుతాము. ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషం. నేను రాబోయే రోజులలో మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇంకా చేస్తానని ఈ సభముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గట్టి శంకర్ గారు. దైవం మానుష రూపేణ అంటారు. నిజంగా దేవుడు ఆ గట్టు శంకర్ లాంటి వ్యక్తుల రూపంలోనే మనందరికీ అన్నార్థులకు లేదా ఆపన్నులకు సాయం చేస్తాడేమో అనిపిస్తుంది. నిజంగా వారికి మరొకసారి మన కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం.